అందరికీ నమస్కారం. మరి ఈరోజు వరల్డ్ మలేరియా డే 2019. ప్రతి సంవత్సరము 25 ఏప్రిల్ మలేరియా డే మనకు వరల్డ్ మలేరియా డేగా సెలబ్రేట్ చేస్తున్నాము. మలేరియా నిర్మూలనే దీని లక్ష్యము. మరి ఈ సంవత్సరము ఈ ఏప్రిల్ 25 వరల్డ్ మలేరియా డేకి ఉన్న థీము జీరో మలేరియా స్టార్ట్స్ విత్ మీ. ఇది వరల్డ్ వైడ్గా ఈ థీమ్ పెట్టుకున్నారు, జీరో మలేరియా స్టార్ట్స్ విత్ మీ అనేది. మనకు ఇది ఈరోజు జరుపుకోవడం వరల్డ్ మలేరియా డే ఏమంటే మలేరియా గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడం, అందరిని ప్రజల్ని చైతన్యవంతపరచడము అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశము. మన జిల్లా వరకు వస్తే గత సంవత్సరము కృష్ణా డిస్టిక్లో మనకు 27 కేసులు మలేరియా కేసులు నమోదయ్యాయి. ఈ సంవత్సరం ఇప్పటివరకు 4 కేసులు నమోదు కావడం జరిగింది. గత సంవత్సరము మనకు జిల్లాలో ఉన్న మా ప్రాంతాల్లో కొండపల్లి, మైలవరం, ఇబ్రాహీంపట్నం, జీకొండూర్, మన గొల్లముడి, వలగలేరు, అవనిగడ్డ, కోడూరు, పెడన ఇవి హాట్స్పాట్స్గా గుర్తించడం జరిగింది. తర్వాత మనకు ఈ చాలా కెమికల్స్ ఏవైతే యాంటీ మలేరియాలు ఉన్నాయో, మలాథియాన్, అబేట్, పరిత్రియం, ఇవన్నీ కూడా మనకు సఫిషియెంట్గా స్టాక్లో జిల్లాలో పెట్టుకోవడం జరిగింది. అలాగే గత సంవత్సరం తీసుకున్న చర్యలతో ఇప్పటివరకు ఓన్లీ 4 కేసులే నమోదు కావడం జరిగింది. ఈరోజు అవేర్నెస్లో భాగంగా మనకు ఏదైతే మనకు గత సంవత్సరం చేసిన 150,000 మస్కిటో నెట్స్ని అందరికి పంచడం జరిగింది. ఈ సంవత్సరం కూడా మరి ప్రతి ఒక్కరికి మస్కిటో నెట్స్ని మీరు ఉపయోగించండి. అలాగే స్టాగ్నేషన్ ఆఫ్ వాటర్, వాటర్ ఎక్కడ స్టాగ్నేట్ కాకుండా మన ఇంటి చుట్టుపక్కల చర్యలు తీసుకోవాల్సిందిగా. అలాగే ఫ్రీక్వెంట్ మనకు ఏదైతే వాటర్ ట్యాంక్స్ ఉన్నాయో దాన్ని తరచుగా మన ఇంట్లో యూజ్ చేసే వాటర్ ట్యాంక్స్ వాటన్నిటిని తరచుగా కడగడం అనేది ప్రతి ఒక్కరు చేయాలని ఒక నినాదం ఇస్తున్నాము. అలాగే డోర్స్ అండ్ విండోస్ సాయంత్రం పూట మనకు క్లోజ్ చేసుకోవాలి. అలాగే ఎక్కడైతే వీలైనంత వరకు మెషల్ మనం యూజ్ చేసుకొని డోర్స్కి విండోస్కి పెట్టుకోవడము, మస్కిటో రిపెల్లెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యూజ్ చేయడము, అలాగే ఏదైనా మనకు ఒకవేళ ఎటువంటి సింప్టమ్స్ కనిపించినా ఇమ్మీడియట్గా సంబంధిత అధికారులకు, ముఖ్యంగా ఆరోగ్య శాఖకు సంబంధించిన అధికారులందరికీ కూడా తెలియజేయడం చేయాలని అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈరోజు ఈ యాంటీ ఏదైతే మనకు మలేరియల్ డే ఉందో, మలేరియా డే రోజు ఈ మలేరియా నిర్మూలన కోసం ఈ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మనకు ఇవన్నీ కూడా ఒక పాంప్లెట్ ఇవాళ రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్య ఉద్దేశము మలేరియా అంతం నాతోనే ప్రారంభం, జీరో మలేరియా స్టార్ట్స్ విత్ మీ. దీంట్లో కలిసి అడుగు ముందుకు వేద్దాం, మలేరియాపై యుద్ధం ప్రకటిద్దాం, మన వంతు కృషి చేద్దాం, మలేరియా అంతు చూద్దాం, దోమ పుట్టకుండా చేద్దాం, దోమ కుట్టకుండా చేద్దాం అని ఇలాంటి నినాదాలు, దోమలపై దండయాత్ర, మలేరియా నిర్మూలనపై జైత్రయాత్ర, దోమలను నడికడదాం, మలేరియాని నిర్మూలిస్తాం, మన లక్ష్యం మలేరియా రహిత ఆంధ్రప్రదేశ్, మన గమ్యం సంపూర్ణ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్. సో ఇది వైద్య ఆరోగ్య శాఖ, అలాగే జిల్లా కలెక్టర్గా నేను ఇవాళ రిలీజ్ చేస్తున్నాము. సో దీని ఈరోజు ఈ మలేరియా డేకి సంబంధించి మరి మా డిఎంహెచ్ఓ గారు, డాక్టర్ గారు అన్ని డిపార్ట్మెంట్స్ని ఇక్కడ పిలవడం జరిగింది. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి అంటే మనకు ఇక్కడ ఒక సమన్వయంతో కలిసి పనిచేస్తేనే మనకు ఈ ఇలాంటి మలేరియా నిర్మూలన అనేది సాధ్యమవుతుంది. డిపిఓ ఇటువైపు మనకు ఆర్డబ్ల్యూఎస్, ఇటువైపు జెడ్పిసిఓ, ఇటువైపు మీ ఇతర ఇంజనీరింగ్ శాఖల అధికారులు వీళ్ళందరినీ పిలవడం జరిగింది. అలాగే మనకు డిఈఓను మిగతా వాళ్ళందరూ అధికారులను పిలవడం జరిగింది.